రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య ధ్యానము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే ఎందుకు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేస్తున్నాడంటే, మనమందరము కూడా మారు మనస్సు పొందాలని, అలాగే దీర్ఘశాంతం గలవాడే ఎందుకు ఉన్నాడంటే మనమందరము రక్షింపబడాలి, నశింపకూడదు అని కోరుకుంటున్నాడు కాబట్టి మనకు ఆలస్యం చేస్తున్నాడు. ఆయన మన ఎడల దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. అయితే ఏమిటా వాగ్దానము? ఎందుకు ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు అనగా, ఆ వాగ్దానం ఏమిటంటే మనకు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వస్తుంది, అదేవిధంగా నిత్య జీవం అనేటువంటి వాగ్దానాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు. ఆ వాగ్దానం ప్రకారము మనము నిరంతరము యుగయుగములు ఆయనతో పాటు ఆయనతో కలిసి ప్రత్యేకంగా జీవిస్తాము. అది ప్రభువు మనకు చేసిన వాగ్దానం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆకాశానికి ఆరోహణమవుతూ పరలోకానికి వెళుతూ, నేను ఏ విధంగా ఇక్కడి నుంచి వెళ్ళానో అదే విధంగా తిరిగి ఈ భూమి మీదకి వస్తాను, నిరంతరము రాజ్య పరిపాలన చేస్తాను అనేటువంటి వాగ్దానాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి భూమి ఆకాశము గతించిపోతాయి, నూతనమైనటువంటి ఆకాశము నూతనమైనటువంటి భూమి మరలా వస్తాయి. వాటిలో కేవలము నీతి మాత్రమే నివాసము చేస్తుంది. అంటే నీతిమంతులు ఎవరున్నారో వారు మాత్రమే ఆ ఆకాశమును భూమిని స్వతంత్రించుకుంటారు అని ప్రభువు వాగ్దానము చేశాడు. ఇప్పుడు ఉన్నట్లు లోకంలో ఉన్న దుష్టత్వము కానీ అనీతి కానీ అహింస కానీ ఏది కూడా ఆ రాబోచున్న నూతన భూమి నూతన ఆకాశములో ఏమాత్రము వసింపవు. వాటికి స్థానమే లేదు. దుష్టత్వమునకు దుష్టులకు దానిలో స్థానమే లేదు. ఎక్కడ చూసినా సంతోషము శాంతి సమాధానము నీతి పరిశుద్ధతే ఉంటాయి. అలాంటి రాజ్యమును అలాంటి భూమిని ఆకాశమును అలాంటి జీవమును ప్రభు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. అయితే ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు దీర్ఘశాంతము చూపిస్తున్నాడు అంటే, ఆయన రాకడ వచ్చినప్పుడు తప్పనిసరిగా మనమందరము కూడా తీర్పులోనికి తీసుకొని రాబడతాము. మనము చేసినటువంటి క్రియల మూలముగా, మనము విశ్వసించిన దాని మూలముగా, మనము అనుసరించిన దాని మూలముగా మనమందరము కూడా తీర్పులోనికి తీసుకొని రాబడతాము. మరి మనము మంచి క్రియలు చేసి మంచి మనస్సాక్షి కలిగి నీతివంతంగా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించినట్లయితే మంచి తీర్పును పొంది పరలోకాన్ని స్వతంత్రించుకుంటాము, దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాము. అలాగూ కాకుండా ఇంకా మనము సమయం ఉండగానే ఈ లోకంలో వీటి ఆశలతోనే మనము కలిసి జీవిస్తూ వాటి అందే ఆనందిస్తూ ఏమాత్రము మారు మనస్సు లేకుండా కఠిన హృదయముతో సమస్త చెడ్డ కార్యములందు ఆనందించుచు మనము కొనసాగినట్లయితే తప్పనిసరిగా నిత్య నాశనంలోనికి వెళ్తాము. అదే నరకము. అలాగున నశింపకూడదు అని ఆయన కోరుచున్నాడు కాబట్టి ఏ ఒక్కడూ కూడా నశింపకూడదని ఆయన కోరుకొంచున్నాడు. ఈ భూమి మీద పుట్టినా పుట్టబోవుచున్నా ప్రతి ఒక్క మానవుడు కూడా తన రాజ్యంలో ప్రవేశించి సంతోషముగా జీవించాలి అని ఆయన కోరుకొనుచున్నాడు. అందు నిమిత్తమే ఆయన మన ఎడల దీర్ఘశాంతము చూపిస్తూ ఆలస్యము చేయుచున్నాడు. ప్రభువు రాకడ ఆలస్యము కావటానికి అదే కారణము. ఆయన ఇంకా సమయాన్ని పొడిగించడానికి గల కారణం అదే. ఇప్పటికైనా మారు మనసు పొందుతారేమో, ఇప్పటికైనా సువార్తలోని సత్యాన్ని తెలుసుకుంటారేమో, ఇప్పటికైనా నిత్య జీవాన్ని గూర్చి ఎరిగి దానిని స్వతంత్రించుకోవటానికి పాత పాప జీవితాన్ని వదిలివేసి నూతనమైన జీవితాన్ని పరిశుద్ధ జీవితాన్ని జీవించి ఆ నరకమును నాశనమును తప్పించుకుంటారేమో అని చెప్పి ఆయన ఆలస్యము చేయుచున్నాడు. కాబట్టి ప్రియులారా,
ఇంకా సమయము ఉండగానే మనల్ని మనం పరీక్షించుకుందాము. మనము నడుచుచున్న మార్గము సరైనదా కాదా తెలుసుకుందాము. మరి ప్రభు కృప చూపిస్తున్నాడు కాబట్టి ఆ మార్గాన్ని మనం ఆశ్రయించి మరి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటువంటి మార్గంలోనికి మనం ప్రయాణం చేద్దాము. ఆ రీతిగా దేవుని యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొని ఆయన రాకడకు సిద్ధపడి ఆయన సృష్టించేటువంటి నూతన ఆకాశము నూతన భూమి కొరకు మనము కనిపెట్టుకొంచు ఆ నీతిలో మనము నివసించి యుగయుగములు దేవునితో పాటు సంతోషంలో పాలు పంచుకోవటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు మంచి మనస్సాక్షిని అనుగ్రహించాలని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.